కొంతమంది అనేక మంది ఏం చెప్తా ఉంటారంటే ఇక భారతీయ జనతా పార్టీ అయిపోయింది బీజేపీ టిఆర్ఎస్ ఒకటే బీజేపీ ఏంటంటే బీజేపీ టిఆర్ఎస్ మొత్తం దోస్తానం కుదిరింది అతుక్కొని తిరుగుతురు అని చెప్తా ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కర్ణాటక ఎన్నికల సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో తెలంగాణలో కూడా అదే రిపీట్ అవుతుంది మొత్తం జోష్ వచ్చిందని చెప్తా ఉన్నారు మరి నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సలబడరా లేదంటే మరి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని వాళ్ళు నాయకులు నమ్మట్లేదు తెలుసుకునే ప్రయత్నంలో భాగమే భారతీయ జనతా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీర్ అక్బర్ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పటి వరకు బీజేపీలో ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ పార్టీ మారడం అనేది అసలు ఉండదు మా సూర్యాపేటలో కూడా కౌన్సిలర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది గెలిచిన కౌన్సిలర్లు ఎలాగున్నారో అలాగే ఉన్నారు ఇప్పటికి కూడా మేము ఎప్పుడైనా కానీ బీజేపీ పార్టీకే పనిచేస్తాం వేరే పార్టీలు ఎంత హడావిడి చేసినా కానీ అది ప్రస్తుతం అట్లా నడుస్తుంది తప్ప బీజేపీ హవా అనేది కూడా మళ్ళీ వస్తుంది మళ్ళీ బీజేపీ అధికారం రావడం కూడా ఖాయం ఇప్పుడు దాదాపుగా కొంతవరకు ఇప్పుడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా సూర్యాపేట నియోజకవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి మొన్న రీసెంట్గా 150 మంది టీఆర్ఎస్ అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి అసలు భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితులన్నింటినీ కూడా సూర్యాపేట నియోజకవర్గంలో ఏ విధంగా చూస్తూ ఉన్నది అసలు సంకినేని వెంకటేశ్వరరావు గారు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏంది జయేష్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పుడు మీరే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి 150 మంది వెళ్ళిపోయినరు కాంగ్రెస్లో జాయిన్ అయినారు అని చెప్పేసి అంటున్నారు కానీ బీజేపీ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు పార్టీలో వేరే పార్టీలలో కూడా జాయిన్ కాలేదు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ మంత్రి మీద ఎంత వ్యతిరేకత ఉందో జనాలలో ఎవరిని అడిగినా కానీ ఎంప్లాయీస్ని అడిగినా కానీ మామూలు జనాలను అడిగినా కానీ ఈసారి మంత్రి జగదీశ్ రెడ్డి గారికి ఓటేయము ఆయనని మూడవసారి గెలిపేయము ఎట్టి పరిస్థితిలో అని చెప్పేసి అంటున్నారు ఇక పటేల్ రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డి మీరు నిన్నగాక మొన్ననే చూసుకున్నారు వాళ్ళ వర్గం ఎట్లుంది ఏందని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే కాడికి దిగినరు మళ్ళీ నిన్న కూడా మళ్ళీ దాడి చేసుకున్నారు ఈ దాడి సంస్కారం అనేది ఇక్కడ ఈ దాంట్లో నడుస్తుంది కాంగ్రెస్లో ఇంకొక వర్గం ఇప్పుడు మళ్ళీ పొంగులేటి వర్గం అని చెప్పేసి ఇది మూడో వర్గం కాంగ్రెస్లో తయారైతుంది అంటే పొంగులేటి వర్గం అనే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడతాం సపరేట్ వర్గం అది ఇక్కడ సపరేట్ వర్గం అన్నట్టేగా ఇప్పుడు ఇంకో మూడో వర్గం వచ్చేసింది ఆ మూడో వర్గంలో కూడా మళ్ళీ దాంట్లో ఇంకెవరు నేను ఎమ్మెల్యే అని చెప్పేసి వస్తాడో కూడా అది ఇప్పటివరకు మనకు తెలియదు ఎవరైనా రావచ్చు రేపటి రోజున ఈ మొత్తం మెయింటైన్ చేసేది పెద్దిరెడ్డి రాజాగారు మెయింటైన్ చేస్తున్నారు ఆయన నాకు కూడా రేపటి రోజున పొంగులేటి ఇక్కడ ఆప్షన్ పెట్టినరు ఏమో అది మనకు తెలియదుగా పొంగులేటి కాడ పెట్టేసి నేను కూడా ఎమ్మెల్యే క్యాడర్ను ఎమ్మెల్యే సూర్యాపేట నుంచి పోటీ చేయాలని చెప్తే ఈయనే మూడో వర్గం వస్తుంది అలాంటప్పుడు ఆడ బీఆర్ఎస్కి లేదు కాంగ్రెస్కి లేదు ఏమన్నా సంకినేని వెంకటేశ్వరరావు గెలుపు మాత్రం ఖాయం 2024లో సంకినేని వెంకటేశ్వరరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుపు పొందడానికి మా నమ్మకం కూడా ఉంది.